పాస్పోర్ట్ సేవా దివస సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. త్వరలో రెండో దేశ పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఇందులో కొత్త పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈ పాస్పోర్టులను అప్గ్రేడ్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తామన్నారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత భారత్లో పాస్పోర్టులకు డిమాండ్ ఏర్పడిందని జైశంకర్ అన్నారు. రోజువారీ అపాయింట్మెంట్లు అమాంతం పెరిగిపోవడంతో వారాంతాల్లో స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ పై యుద్ద విమానాలు ల్యాండ్ అయ్యాయి. జాతీయ రహదారిపై రై రయ్యన దూసుకువెళ్లాయి. రెగ్యులర్ మిలిటరీ ఎక్సైజ్ లో భాగంగా ఈ విన్యాసాలు నిర్వహించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మిరాట్ ఫైటర్ జెట్స్ తో పాటు రవాణా విమానాలు, హెలికాప్టర్లు ఎక్స్ప్రెస్ వైపై దిగాయి. ఉత్తరప్రదేశ్ లోని సుల్తాన్పూర్ వద్ద పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేలు కొంత భాగాన్ని యుద్ద విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కు అనుకూలంగా నిర్మించింది భారత సైన్యం. సివిల్, మిలిటరీ విభాగాల మధ్య సమన్వయం కోసం అప్పుడప్పుడు విన్యాసాలు నిర్వహిస్తోంది. పంజాబ్లోని తార్న్ తరన్ జిల్లాలో పాకిస్తాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. జిల్లాలోని లఖానా గ్రామంలో భద్రతా దళాలు ఆ డ్రోన్ను నేలకూల్చాయి. భారత గగనతలంలో ప్రవేశించిన ఆ పాకిస్తానీ డ్రోన్ను బీఎస్ఎఫ్ బలగాలు పేల్చివేశాయి. బీఎస్ఎఫ్ జవాన్లు, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టి ఇవాళ డ్రోన్ శకలాలను గుర్తించారు. ఈ నెల 22న ఫజిల్కా ప్రాంతంలో కూడా భద్రతా దళాలు ఓ డ్రోన్ను మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారంతో ఫజిల్కా జిల్లాలోని జోదావాల గ్రామం సరిహద్దులో 2 కిలోల హెరాయిన్, ఓ పాకిస్తానీ డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాని మోదీ ఈజిప్టులో పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు టూర్ కొనసాగనుంది. ఆ దేశంలో మోదీ ప్రధాని హోదాలో తొలిసారి పర్యటిస్తున్నారు. మోదీ రాక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కైరోలోని ప్రధాని బస చేసే హోటల్లో అనేక చిత్రాలను ప్రదర్శించారు. 2 రోజుల టూరులో ఈజిప్టు ప్రధాని అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు ప్రధాని మోదీ. ఇక పీఎం రాక్తో కైరోలో ఉన్న ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు.